బయటకు ఎన్ని అనుకున్న రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు తన రాజకీయ భవిష్యత్తు కోసం కాస్త గట్టిగానే ప్రయత్నాలు చేసుకుంటున్నారు ఒకవేళ అనుకున్న అంచనాలు తప్పి తన మీద అనర్హత వేటుపడితే నర్సాపురానికి ఉప ఎన్నికలు వస్తే ఏం చేయాలి అన్న దాని మీద ఆయనకు స్పష్టమైన యాక్షన్ ప్లాన్ ఉందని చెబుతున్నారు ఉప ఎన్నికల అనివార్యమైతే రఘురామకృష్ణరాజు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు అంటున్నారు అలాగైతేనే ఆయనకు విపక్ష కూటమి మొత్తం నుంచి మద్దతు దక్కుతుంది అంటున్నారు దానికోసం ఆయన పూర్వ రంగాన్ని ఇప్పటికే సిద్ధం చేసుకుంటున్నారు అన్నది తాజా కబురుగా ఉంది జగన్ విషయంలో రఘురామకృష్ణం రాజు తగ్గేది లేదు అంటున్నారు ఈ విషయంలో తాను ఎందాకైనా అని కూడా అంటున్నారు ఆయన మీద అనర్హత పేట వేయాలని వైసీపీ కోరుతోంది ఈ రోజుకు కేంద్రం నుంచి మొదటి పరిష్కారం వైసీపీకి ఏంటి అంటే రఘురామకృష్ణం రాజును ఇంటికి పంపించేయడమే అంటారు ఆ తర్వాతనే విభజన హామీలు ప్రత్యేక హోదా అయినా మరేదైనా అని కూడా చెప్తారు అంటే ఒక్క రాజు కోసం మొత్తం పార్టీని తనను కూడా వడ్డీ మరీ అవతల వైపున బలంగా నిలబడ్డారు జగన్ అందువల్ల రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు కాబట్టి రాజు మీద వేటుపడినా పడవచ్చు అంటున్నారు అదే జరిగితే తొడకొట్టి మరీ జగన్ మీద గెలవాలని రాజుగారు ఆశపడుతున్నారు రాజుకు టీడీపీ గట్టి మద్దతుదారు అన్న సంగతి తెలిసిందే ఇక బీజేపీతో ఆయనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇన్నాళ్ళుగా ఆయన మీద వేటు పడలేదు అంటారు అలాగే జనసేనతో కూడా మంచి అనుబంధం ఉంది అయితే టీడీపీ తరఫున ఆయన నిలబడితే మద్దతుకు బీజేపీ జనసేన ముందుకు రాకపోవచ్చు దాంతో ఆయన ఇండిపెండెంట్ గాని పోటీ చేయాలనుకుంటున్నారు అలా విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఆయన బరిలో ఉండి జగన్ ఏ అభ్యర్థిని నిలబెట్టినా ఓడించాలని చూస్తున్నారట ఒక విధంగా రఘురామకృష్ణం రాజును ముందు పెట్టి జగన్ని తొలిసారి ఓడించడానికి విపక్షాలు ముందస్తు అవగాహనతో ఉన్నాయని కూడా చెప్పాలి ఇక్కడ ఇక రఘురామకృష్ణం రాజు మీద వేటు అని డిమాండ్ చేస్తూ వస్తున్న వైసీపీకి నర్సాపురంలో సరైన క్యాండిడేట్ ఉన్నారా అన్నదే ప్రశ్న మాజీ ఎంపీ గంగరాజు ఫ్యామిలీని బీజేపీ నుంచి వైసీపీలోకి రప్పించిన వారు ఈ ఉప ఎన్నికల్లో నిలబడతారా అన్నది కూడా చూడాలి ఇక రఘురామకృష్ణం రాజుకు మంచుకో చెడ్డకో బాగానే పొలిటికల్ ఫోకస్ వచ్చింది దాంతో ఆయన మీద సరైన వారే బరిలో ఉండాలి దాంతో కాపులకు టికెట్ ఇస్తారు అన్న ప్రచారం ఉంది మరి అలా చూసుకుంటే కొత్తపల్లి సుబ్బారాయుడు వంటి వారు ఉన్నారు మరి ఆయన ఎంతవరకు పోటీ ఇస్తారో కూడా చూడాలి ఇక వచ్చే ఏడాది ఉప ఎన్నిక జరుగుతుంది అంటున్నారు అప్పటికి జగన్ సర్కార్కి మూడేళ్ల పాలన పూర్తవుతుంది మరి ఆనాటికి ఇంకంబెన్సీ ఏర్పడితే వైసీపీకి పొలిటికల్గా ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి మొత్తానికి జగన్ని విడిగా ఓడించలేమని భావిస్తున్న విపక్షాలను కలిపే వారధిగా సారధిగా ఈ ఉప ఎన్నికల ద్వారా రఘురామకృష్ణరాజు ముందుకు వస్తారని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో